ఒక కాంట్రాక్టర్ అనేవాడిని మనం చూస్తే చాలా అసూయగా ఉంటాం తెల్లబట్టలు వేసుకొని తిరుగుతూ ఉంటాడు ఎంత డబ్బులు సంపాదిస్తాను ఇప్పుడు వాడు ముప్పై ఏళ్ళుగా సంపాదించిన ఆస్తి ఎన్పిఏకి వెళ్ళిపోయింది వాడు బిల్స్ ఇవ్వకుండా వాడు అయిపోయాడు పాత రోజులు వాళ్ళ తాత ముత్తాత సంపాదించిన ఆస్తులు కూడా తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చేసారు వాళ్ళందరూ ఒక విద్యా వ్యవస్థ ఏదో వ్యాపారం చేసుకుందామని ఒక చిన్న స్కూల్ పెట్టుకుంటే వాడు పని అయిపోయింది తెచ్చినప్పుకు వడ్డీ గట్టి లేకుండా వాళ్ళు కూడా దెబ్బతిన్నారు బాగా చదువుకుంటే ఉద్యోగం వస్తుంది అనుకుంటే ఈరోజు ఎవరికి ఉద్యోగం లేదు నెంబర్ వన్ ఇరవై నాలుగు పర్సెంట్ నిరుద్యోగంతో ఏపీ నెంబర్ వన్ వీళ్ళు మాట్లాడుతున్నారు అన్నింటిలో మేము ఏపీ నెంబర్ వన్ ఏం నెంబర్ వన్ మీరు ఇటు ఎట్లా నెంబర్ వన్లు ఈరోజు చదువు మీద నిరాసక్తి వచ్చింది నా జీవితంలో ఎప్పుడు నేను చూడాల ఇంతమంది పిల్లలు అండ్రెస్ట్ నేను మొన్న తెనాలకు వస్తే కాలేజీలు కాలేజీ రోడ్డు మీదకి వచ్చేసారు పిల్లలు చూసిన తర్వాత వాళ్ళ ఎనర్జీ కానీ వాళ్ళు ఒక ఉక్రోషం అక్కడి నుంచి నేను బాపట్లో ఒక మ్యారేజ్ అయిపోతే లెవెన్ థర్టీ అయిపోతే ఆ గర్ల్స్ అయితే మొత్తం మిడ్ నైట్ లెవెన్ లెవెన్ థర్టీకి విపరీతంగా వచ్చారు నిన్ను నేను చెన్నైకి పోతే సవేత కాలేజ్ వస్తా ఉంటే ఆ కాలేజీ పక్కన పోతున్నాను కూడా నాకు కూడా తెలియదు ఇక్కడ టకామని చూస్తే కొన్ని వేల మంది అరుస్తున్నారు మావాడు వెళ్ళిపోతాను నిలిపి అంటే నిలిపాడు నిలిపితే ఎక్కడ ఇక్కడెక్కడ ఉండాలంటే ఇక్కడ కాలేజీ ఉంది సరే ఇక్కడ మేము చదువుకుంటున్నామని వాళ్ళకు కూడా ఒక అశాంతి అంటే యూత్లో ఇంతవరకు ఇంత అభద్రతాభావం ఇంత నిరాశ ప్రభుత్వం పైన ఇంత వ్యతిరేకత నేను ఎప్పుడు చూడలేదు కొద్దిగా అటువీట్ ఉంటుంది కానీ ఇంత వ్యతిరేకత లేదు దానికి కారణం వీళ్ళు చేసిన పని ఆ రోజు నెంబర్ వన్ మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎంప్లాయ్మెంట్లో నెంబర్ వన్ ఎడ్యుకేషన్ నెంబర్ వన్ ఆ రోజు చేసిన పనులు ఈరోజు ప్రపంచం అంతా తెలుగు జాతి నెంబర్ వన్గా ఉందంటే ఆ రోజు చేసిన ఫౌండేషన్ ఈరోజు ఎక్కడికక్కడ మనం చూస్తూ ఉంటే అన్నింటి దిగుజారిపోయే పరిస్థితి వచ్చింది అందుకే ఈయనకు జగన్ మామూలుగా లెక్కలు తారుమోహరైపోయినాయి నూట డెబ్బై ఐదు సీట్లు గెలిచిపోతామని సంకలకరేసాడు ఇప్పుడు దిగుదారిపోయాడు ఓటమి భయం పుట్టుకుంది తాడేపల్లి ప్యాలెస్లో దానికోసం ఇప్పుడు పదకొండు మంది ఇన్ఛార్జి ఒకేసారి మార్చేశాడు అంటే నాకైతే అర్థం కాల నలభై ఏళ్ళు నేను రాజకీయాల్లో ఉన్నాను కానీ ఎమ్మెల్యేలకు మంత్రులకు ట్రాన్స్ఫర్లు ఉంటాడు నాకు తెలియదు ఇంతవరకు వాళ్ళు ఎన్నుకుంటారు ఆ నియోజకవర్గంలో వాళ్ళకి మీరు సీట్ ఇస్తారు అక్కడ దోపిడీ చేసేసి అక్కడ అన్పాపులర్ అయిపోయి ప్రజలు ఎప్పుడెప్పుడు వదిలించుకోవాలంటే ఆ పాపాన్ని ఇంకొక నియోజకవర్గానికి కడతారంట ఇక్కడ చల్లని కాసు అక్కడ జల్లుతుంది అంటే ఎంత బ్రహ్మాండ వీళ్ళకు ఎక్కడికి పోతున్నారు మీరు నాలుగున్నర సంవత్సరాలుగా ఐదు సంవత్సరాలుగా మీ ఎమ్మెల్యేలు ఆంబోతుల మారిగా రోడ్డు మీద పడి ఎక్కడికక్కడ భయభ్రాంతులను చేశారు మీ వాళ్ళందరూ మామూలు కూడా కాదు ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది ప్రజానికి ఒక ఆస్తులకు రక్షన్ లేకుండా పోయింది మీకు ఏ దొరుకుత చేశారు అది చేసి ఈరోజు ప్రజలు రివోల్ట్ అయ్యి తిరుగుబాటు చేసే పరిస్థితి అందరిని ట్రాన్స్ఫర్ చేస్తాడంట ఐదు మంది దళితుల్ని ట్రాన్స్ఫర్ చేశాడు అందులో ముగ్గురు మంత్రులు ఇద్దరు మంత్రులు దళితులు ఒక బీసీ మంత్రి ఇంకో పక్కన ముగ్గురు బీసీ ఎమ్మెల్యేలు అందరినీ ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ గెలిపించేస్తాడంట నూట డెబ్బై మంది గెలిపించేస్తాడంట అంటే నేను అడుగుతున్నా నీకు బీసీ మీద అంత ప్రేమ ఉంటే పులివెందల నెంబర్ వన్ సీట్ కదా ఆ సీట్లో నువ్వు గెలిపించు కదా నువ్వు పెద్ద మహానాయకుడివి కదా నువ్వు ఎక్కడన్నా గెలుస్తావు కదరా నిలబడి వేరే కాన్స్ట్యువెన్సీ తేలిపోతుంది నీ పని కూడా పులివెందులు కాకుండా ఇలాంటి తప్పుడు మార్గాలు పెట్టి అక్కడుండే పులివెందుల్లో ఉండే క్యాండిడేట్ని కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టాలో నిన్న చూసి రెండోసారి జైలు పోయి వచ్చాడు ఇంకెన్నిసార్లు పోవాలో చూడాలి ఎలక్షన్స్ ముందు ఎన్నిసార్లు పోయినా ఈసారి ఏమవుతుందో వీళ్ళు చూడబోతున్నారు ఇంకొక పక్కన మనం చూస్తూ ఉంటే ఓకే వీళ్ళందరినీ చేసావు కదా బాలినేని పైన ఎన్ని విన్యాసాలు జరిగాయి సీట్ ఇవ్వని అని చెప్పావా ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పావా కాకినాడ ఎమ్మెల్యే ఉన్నాడు కదా మొత్తం దోపిడీ అంత నీ బినామీ ఆయనే కదా మొత్తం ఆయనగా చేసే పని అని అందరూ ఆందోళన చేశాం కదా నేను కూడా మొన్న ఆందోళన చేశాం కదా ఈ ఇసుక అంతా చూపించాను కదా ఈ ఇసుక ఎవరితో చెప్పండి మీరని పేరుంది చెప్పడం నేను వాళ్ళ పేరు చెప్తే నాకే చిన్నతనం ఏం చేసావు అంటే దోపిడీదారులు నీ మనుషులైతే నీ పేరు పెట్టి దోపిడీ చేస్తే అది దోపిడీ కాదు ఏదో ఎస్సీలు వీళ్ళంతా ఉంటే అమాయకులు కాబట్టి వాళ్ళ సీట్లు తీసేస్తావు తీసేస్తావు బయట పంపించేస్తావు ఇంకొక పక్కన మీరు చూస్తే ఇన్ని చెప్పావు వంద కోట్ల రూపాయలు ఫైన్ వేసారు పొంగునూరు ఎమ్మెల్యే మంత్రి ఎవరైతే ట్రిబ్యునల్లో ఎన్జిటిలో చాలా స్పష్టంగా జడ్జిమెంట్ ఇచ్చారు వంద కోట్ల రూపాయలు ఫైన్ ఫైనారు వీళ్ళు సుప్రీంకోర్టు పోతే యాభై కోట్ల రూపాయలు కట్టమంటే కట్టారు ఎవరు డబ్బులు అది రాష్ట్ర ఎక్చెక్కర్ నుంచి కట్టారు ప్రజలు కట్టే పన్నుల నుంచి కట్టారు ఎందుకు మార్చాలా మార్చే ధైర్యం ఉందా మీకు మార్చరు అంటే పేదవాళ్ళు చూస్తే లెక్కలేని తనం అందుకని ఇవన్నీ చూసినప్పుడు నేను అంటున్నా ఒకటే గుర్తుపెట్టుకోవాలి నూట యాభై మందిని మార్చినా నువ్వు గెలవవు గుర్తుపెట్టుకొని నువ్వు చెప్పుకోవచ్చు డబ్బులు ఇచ్చి సర్వేలు చేసి వేసుకోవచ్చు ఎగరచ్చు ఈ రోజుటికి ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది ఇప్పుడిప్పుడు బయటపడుతున్నారు జనవరిలో మీరు చూస్తారు ఫిబ్రవరి మార్చిలో మీరు చూడండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు చూడబోతున్నారు అడ్రస్ కూడా ఒక్కొక్కరు అడ్రస్ కూడా ఉండరు వీళ్ళ యొక్క డిపాజిట్ గల్లంతయ్యే పరిస్థితి వస్తుంది ఎప్పుడు కూడా ప్రజల్ని ఇంత టేకిట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకోవడం చాలా దుర్మార్గం ఇది నీచం నీకు ఒక బాధ్యత అప్ప చెప్పారు ప్రభుత్వం అనేది ఒక ట్రస్టీగా వ్యవహరించాలి ప్రభుత్వం అనేది ఒక పవిత్రంగా భావించాలి ఎప్పుడు కూడా ప్రభుత్వ పాలసీల వల్ల ప్రజలకు మేలు జరగాలి అందుకే నేను మొన్న కూడా చెప్పాను నేనున్నప్పుడు చాలా నిర్ణయాలు చేశాం ప్రభుత్వ విధానాలు దానివల్ల అందరూ బాగుపడ్డారు ఈరోజు ఇతను వచ్చిన తర్వాత ఈయన చేసిన పాపాలన్నీ అందరికీ శాపాలుగా మారాయి ఒక కులం లేదు ఒక మతం లేదు ఒక ప్రాంతం లేదు ఒక పార్టీ లేదు అందరూ నాశనం అయిపోయే పరిస్థితికి వచ్చారు అందుకే రేపు జరిగే ఎన్నికలు ఒక హిస్టారికల్ ఎలక్షన్స్ ఐదు కోట్ల ప్రజలు వర్సెస్టు సైకో జగన్ ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఇది నా ఎలక్షన్ కాదు లేకుంటే ఒక తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కాదు లేకుంటే తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు పెట్టుకున్నాం కాబట్టి మా ఇద్దరు ఎలక్షనే కాదు ప్రతి ఒక్కరి భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు భావితరాల భవిష్యత్తు కూడా ఈ ఎన్నికల పైన ఆధారపడి ఉంది ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి ఏదో విన్యాసాలు వేసి నాటకాలు వేసి ఏదో మేము మార్చేసాం ఇక్కడ చేసిన పాపాలన్నీ తెలివి కాబట్టి పక్కనే వేస్తే ఇక్కడికక్కడికి అషప్ అయిపోతాయి అనుకుంటే తప్పది ఇది కరెక్ట్ కాదు అందుకే నేను కూడా క్లియర్గా ప్రజలను కూడా కోరుతున్నాం అన్నీ వాచ్ చేయండి వాచ్ చేస్తున్నారు మీరు సరైన సమయంలో ఏ నిర్ణయం చేయాలో మీరు చేస్తారు నేను కూడా మీ అందరి సహకారం కోరుతున్నా ఎన్ని వేల మంది పైన కేసులు పెట్టారో మీరు చూశారు ఎన్ని వేల మంది జైళ్ళకు పోయారో మీరు చూశారు ఇప్పుడు కూడా ఎన్ని కేసులు కేసుల మీద కేసులు పెట్టి ఎక్కడికక్కడ నిన్ను కూడా కుప్పని చూస్తే మొన్న కూడా కేసులు పెట్టారు మళ్ళా అమాయకులు కార్యకర్తలు ఏమీ తెలియని కార్యకర్తల్ని భయభ్రాంతులు చేయడానికి టెర్రరైజ్ చేయడానికి కేసులు పెట్టడం లోపలేయడం బెయిల్ అనేకుండా చేయడం మొన్న మీరు చూశారు బీటెక్ రవి అంతకుముందు చాలా జరిగాయి ఇక్కడే పొంగనూరు నుంచి కూడా ఉన్నాడు రామచంద్ర ఆడేళ్ళు అంతా అతన్ని జైల్లో ఏమీ ఏం జరిగిందండి ఇది లోకేష్ ప్రోగ్రామ్ పెట్టారు వాళ్ళు అక్కడికి వెళ్ళారు వెళ్ళినప్పుడు పోలీసులు మీరు లోపల అన్నారు ఏమయ్యా మా లీడర్ వచ్చాడు అడిగిపోతే మీకేంటిని అడికి వెళ్ళాడు వెళితే ఏం చేశారు మళ్ళీ ఏమి సరే ఓకే అన్నారు వదిలేశారు కేసు పెట్టారు కేసు పెట్టితే వాడు ఎస్ఐ అనే వ్యక్తి కొట్టినట్టు ఒక ఇది పెట్టాడు ట్రీట్మెంట్ తీసుకున్న డాక్టర్ ఆ రోజు డ్యూటీని లేడు వెళ్ళాడు డ్యూటీలో లేనటువంటి డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చాడు దెబ్బ తగిలిన వాడికి తగిలింది కాబట్టి ఈ జైలుకుపోవాల అటు తీసండి ఎంత అరాచకం అండి ఇది ప్రెస్ని భయపెట్టారు రాజకీయ నాయకుల్ని కార్యకర్తలను భయపెట్టారు యూనియన్స్ని భయపెడుతున్నారు ఆఫీసర్స్ని భయపెడుతున్నారు ఇది చాలా దుర్మార్గం అందుకే కోరుతున్నా ఇది మనందరి ఎన్నికలు గెలవాల్సింది పార్టీలు కాదు అభ్యర్థులు కాదు రాష్ట్రం గెలవాలి తెలుగు జాతి గెలవాలి అందుకే నేను వినూత్నంగా మీ అందరి అభిప్రాయాలు తీసుకుంటా అందరి అభిప్రాయాలు తీసుకొని సరైన అభ్యర్థిని నేను ఎంపిక చేసే బాధ్యత తీసుకుంటా టెక్నాలజీ కూడా వచ్చింది వేరియస్ టెక్నాలజీస్ ఉన్నాయి అవి కూడా ఉపయోగిస్తా ఉపయోగించి నేను తప్పు చేయను నాకు సహకరించండి నేను చేయాలనుకునేది ఈ రాష్ట్రం కోసం ఈ ఎన్నికల్లో చాలామంది నాకు కనపడిన వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు ఈసారి కానీ మాకు తెలుగుదేశం అంటే ప్రత్యామ్నాయం రాకపోతే వేరే ప్రభుత్వం రాకపోతే ఇంకా మేము ఆ రాష్ట్రం మీద ఆసూలుకోవాల్సి వస్తుంది ఇంకా ఆ రాష్ట్రానికి వచ్చే పరిస్థితి కూడా ఉండదు అనే పరిస్థితికి వచ్చేసారంతా కాబట్టి ప్రజలందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం మీరు చర్చ చేయాల్సిన అవసరం ఉంది మౌత్ టు మౌత్ డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది కడానం ప్రభుత్వానికి నడిపించే పార్టీని కూడా ముందు తీసి బాధ్యత మీది నేనేదో డబ్బులు ఖర్చు పెట్టాలని చెప్పలేదు ప్రజా బలాన్ని మీరందరూ కూడా సమకూర్చే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి ఉంది ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి నువ్వు ఏ ఊరిలో ఉన్నా ప్రపంచంలో ఈ జన్మభూమి రుణం తీర్చుకోవడానికి ఒకప్పుడు నేను పిలిపించాను జన్మభూమి పిలుస్తుంది రా కదిలి రా అని జన్మభూమి కార్యక్రమాన్ని చేపట్టాం ఇప్పుడు నేను మళ్ళా మిమ్మల్ని కోరుతున్నా ఎక్కడున్నా మీరందరూ కూడా సంఘీభావాన్ని తెలియచేయాలి సహకరించాలి మీరందరూ కూడా పనిచేయాలి నేను కూడా పార్టీ నలభై రెండు సంవత్సరాల పార్టీ అభ్యర్థులందరూ ఉన్నారు ఇన్క్లూడింగ్ కుప్పంలో కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తా ఐవీఆర్ఎస్ ద్వారా అది చేస్తాను వేరియస్ సోర్సెస్ చేస్తాను నేను ఎక్కడా తప్పు చేయకుండా వీలైనంత వరకు ప్రజల ఆమోదం వాళ్ళ క్యాండిడేట్ని చూసి తాడేపల్లి ఆమోదం మా క్యాండిడేట్ ప్రజామోదం రేపు జరగబోయే సైకో జగన్కి రాష్ట్ర ప్రజలకి మళ్ళీ అందరం కలిసి పోరాడి ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకుందాం దానికి మీరందరూ ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుతూ ఈ నూతన విధానం కూడా నేను ఎవరికి చెప్పను ఎక్కువ విండో కూడా ఇవ్వను నాకు తప్ప ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉండదు ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ పెడితే లేనిపోయిన అపోహలు వస్తాయి అవన్నీ పెట్టుకొని ఎవరెవరిని ఏ విధంగా రైట్ ప్లేస్లో పెట్టాలో పెడుతుని అందరిని కన్విన్స్ చేసి రాబోయే ఎన్నికల్లో ఒకటే మళ్ళీ కొడుతున్న మా పార్టీ వాళ్ళకి కానీ బయట వాళ్ళకి కానీ ఈ ఎన్నికలు మాత్రం చాలా హిస్టారికల్ ఎన్నికలుగా మిగిలిపోతాయి అది గుర్తుపెట్టుకోవాలి అవసరమైతే ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రం కోసం త్యాగం చేయాలి రాజకీయ నాయకులే కాకుండా రాజకీయ కార్యకర్తలే కాకుండా ప్రజలు కూడా త్యాగం చేసే పరిస్థితికి రావాలి అప్రమత్తంగా ఉండాలి ఉండి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి